ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಗುರುವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ವಿಶೇಷೇ ಭವರೋಗಿನಾಂ ನಿಧಯೇ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ನಮೋ ನಮಃ. ಭೂತನಾಥ ಸದಾನಂದ ಸರ್ವಭೂತಾದಯಾ ಪರ ರಕ್ಷ ರಕ್ಷ ಮಹಾಬಾಹೋ ಶಾಸ್ತ್ರೇ ತುಭ್ಯೋ ನಮೋಸ್ತುತೇ. ಅಖಿಲ ಭುವನದೀಪಮು ಭಕ್ತಚಿತ್ತಾದಿಸೂ ನಮೋ ಸುರಗರಮನಸೇವ್ಯಂ ತತ್ತಮಶ್ಯಾದಲಕ್ಷ್ಯಂ ಹರಿಹರ ಸುತಮೀಶಂ ತಾರಕ ಬ್ರಹ್ಮ ಸ್ವರೂಪಂ ಶಬರಿಗಿರಿನಿವಾಸಂ ಭಾವಯೇ ಭೂತನಾಥಂ ಸ್ವಾಮಿಯೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ. ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶಯಲಂದರಿಕಿ June 28, 2023 ಬುಧವಾರಮು శుభోదయము శ్రీ శోభకృత నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుద్ధ దశమి రాత్రి 10:53 వరకు ఉంటుంది. చిత్తా నక్షత్రము మధ్యాహ్నం 12:29 వరకు ఉండి తదుపరి స్వాతి నక్షత్రంలోని ప్రవేశిస్తుంది. అమృత గడియలు ఉదయము 5:45 నుండి ఉదయము 7:26 వరకు ఉంటుంది మరియు రాత్రి తెల్లవారుజామున 4:08 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:31, సూర్యాస్తమయము సాయంత్రము 6:34, వర్జము సాయంత్రము 6:15 నుండి రాత్రి 7:54 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 12:59 వరకు ఉంటుంది. రావుకాలము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. గులిక కాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే బుధవారం రోజున బుధగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున బుధగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణికి ఆకుపచ్చ వస్త్రంలో పెసల దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంత అనగా ఇలాంటి బుద్ధిమాంద్యత్వం సరిగా లేకున్నా సన్మార్గంలో వెళ్ళగలుగుతారు, మంచి మార్గంలో వెళ్ళగలుగుతారు. శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. అలాగే బుధగ్రహాన్ని ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల బుధగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము. బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి, కన్యరాశి. ఈ రెండు రాశుల వారు కూడా పెసలు దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే మిథున రాశి వారు పనస వృక్షాన్ని, కన్యరాశి వారు మామిడి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ 3 నక్షత్రం వారు కూడా బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసల దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే ఆశ్లేష నక్షత్రం వారు నాగలింగ వృక్షాన్ని, జ్యేష్ఠ నక్షత్రం వారు సరళ వృక్షాన్ని, రేవతి నక్షత్రం వారు విప్ప చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును. బుధగ్రహాన్ని ప్రీతికరంగా ప్రియంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి బుధగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందవచ్చును. ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది, గమనించగలరు. అలాగే బుధవారం రోజున శ్రీమన్నారాయణ యొక్క దశావతారాలలో ఏ ఒక్క అవతారానికైనా మీరు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. శ్రీమన్నారాయణ ప్రీతికరంగా లోక సంరక్షణార్థం విష్ణు సహస్రనం పారాయణ చేయించండి. తద్వారా మీకు మీ కుటుంబ సభ్యులకు అంతటా కూడా శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. పరిపాలకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు సర్వదా ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు, గమనించగలరు. మీ ఇంట్లో శాంతి నెలకొల్పబడుతుంది. అలాగే బుధవారం రోజున హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి, సర్వాభిషేకాలు జరిపించండి. స్వామివారికి ప్రీతికరంగా భజన కార్యక్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలు జరిపించండి. అయ్యప్ప స్వామివారికి ప్రీతికరంగా పడిపూజ మహోత్సవం జరిపించిన ఎడల అయ్యప్ప స్వామివారికి అత్యంత ప్రీతికరము. ఇలాంటి మంచి కోరికలు అన్నీ కూడా మీకు నెరవేర్చగలుగుతాడు. గురుభక్తి దైవభక్తి పారాయణలై ముందుకు వెళ్ళగలుగుతారు, గమనించగలరు.
అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి, కన్యరాశి ఈ శోభకృతనామ సంవత్సరంలో జూన్ మాసనందున మిథున రాశి వారికి గ్రహ సంచార అనుకూలంగా ఉండడం వలన చేయు వృత్తి వ్యాపారాధనను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి. అనారోగ్యంగా ఉన్నవారు ఆరోగ్యవంతులు అవుతారు. అలాగే నూతన గృహ ఫలప్రాప్తి మీకు లభిస్తుంది. సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది, స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది, అధికారుల యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది గమనించగలరు. అలాగే కన్యరాశి వారికి గత మాసం కంటే ఈ మాసం పర్వాలేదు అని అనిపించును. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి. ధైర్యంగా ముందుకు వెళ్లి పనులు చెప్పబట్టగలుగుతారు. ప్రభుత్వ మూలక పనులు కూడా మీకు త్వరితగతులు పూర్తి అవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందించగలుగుతాయి. కుటుంబంలో అందరూ కూడా మిమ్మల్ని చూసి గౌరవించగలుగుతారు. అన్నింటా మీకు జయించగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ.